हाय फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आल्येपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियोलो मीकु एं चूपिंचबोतुन्नानंटे प्रस्तुतं चाला मंदिकी शुगर कावच्चु बीपी कावच्चु आयासं कावच्चु दग्गु आयासं गस नेम्मु कावच्चु एटुवंटि रोगालैना सरे मनं కొద్దిపాటి ఆయుర్వేదిక ఔషధాలతోటి మనం అటువంటి రోగాలను తగ్గించుకునే మార్గాలని నేను మీకు చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే చెట్టు తోటి ఆయుర్వేదిక ఔషధాలు కొన్ని కలిపి ఆ చెట్టు యొక్క బెరడ కావచ్చు చెట్టు పైపట్ట కావచ్చు ఏరుపై బెరడ కావచ్చు అదే విధంగా మనకు ఆకులు కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే చెట్టుని చూపిస్తా వస్తున్నాను అందులో భాగంగా చూడండి ఫ్రెండ్స్ ఇది సోమ్ సెట్ అంటారు సోమ్ సెట్ దీంట్లో పూత చూడండి ఈ విధంగా ఉందో నాకు బొమ్మ పొడుగుల్లాగా ఉండే ఇది ఆకులు ఆకులు కూడా గట్టిగా ఉంటాయి గట్టిగా ఉంటాయి ఆకులు కూడా ఇది పూత దీంట్లో నుంచి కాయ పడుతుంది సోమ్ కాయ నేను ఇదివరకు పెట్టినాను కాయ ఆడొక చూపించేద్దామా సోమకాయ అంటారు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ఉండే కాయ నేను ఈ దొరకు పెట్టాను ఈ కాయని ఈ సోమకాయ అనేదాన్ని మన పూజా మందిరంలో పెట్టుకునేసి దానికి పూజ పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకునే దాని వల్ల మనకు కొన్ని ఆ ఇంటికి ఆ ఇంట్లో ఉండే కుటుంబీకులకు కానీ అన్నీ దివ్యంగా అన్ని పనులు కూడా నెరవేరుతాయని చెప్పుకొచ్చినాను అంతా శుభమే శుభం అని చెప్పుకొచ్చినాను ఇందులో చూడండి ఫ్రెండ్స్ అది కొంచెం దూరంగా ఉంది ఆ కాయ అది చూడ చూడండి ఫ్రెండ్స్ సోమకాయ ఆ పగ్గడి ఇంకోటి పడుకోవాలి సోమకాయ అంటారు దీంట్లో మనకు కావాల్సింది ఈ చెట్టు ముదల కాడుండి కొద్దిపాటి పై బెరడు తీసుకోవాలి అదే విధంగా ఆకులు పై బెరడు ఉడికినేసి ఒక అర కిలో తీసుకుంటే ఆకులు ఉడికినేసి 2 కిలోలు తీసుకోవాలి ఈ రెండు కలిపి నీడలోనే ఆరబెట్టుకోవాలి నీడలోనే ఆరబెట్టుకునేసి దంచి పొడి చేసుకునేటప్పుడు దాంతో మనం ప్రతిరోజు ఇంట్లో వాడే సోంపు కొద్దిగా తీసుకోవాలి అదే విధంగా ఈ సోంపుతో పాటు మనకు తాటి కరకండు కొద్దిగా తీసుకోవాలి అంటే దానికి సరిపడినంత తీసుకోవాలి ఇవన్నీ కలిపి దంచు పొడి చేసుకోవాలి దంచు పొడి చేసుకునేసి వస్త్రగాలితం బట్టి దాన్ని ఒక గాజు బాటలో భద్రపరచుకోవాలి అలా భద్రపరచుకునేసి మనం తేనె తెచ్చుకోవాలి అప్పటివైన తేనె ఆ తేనె తెచ్చుకునేసి ఒక టేబుల్ స్పూన్ సైజు తేనె మన అరిసెతులు వేసుకొని దానికి తగినంత ఈ పొడిని వేసుకునేసి బాగా రగలించి సేవించాలి అలా సేవించడం ద్వారా ఏమవుతారంటే సర్వ రోగాలు కూడా నాశనం అయిపోతాయి మన శరీరంలో సర్వ రోగాలు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు సుఖ వ్యాధులు కావచ్చు ఇక ముండు రోగాలు కావచ్చు సురుకులు బిరుకులు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది సర్వ రోగ నివారణగా ఈ సోమ్ సెట్ అనేది పనికొస్తుంది నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మన దేశంలో ఆయుర్వేదిక ఔషధాలు ఉన్నాయి మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దృఢంగా బలంగా అతి బలంగా ఉండే వ్యక్తులే ఉన్నారు మనం తినే ఆహారం ఆకుకూరలు కాయగూరలు గడ్డకూరలు రోజుకి 4 గ్లాసులు పాలు తాగండి కాగబెట్టిన పాలు రోజుకు 2 ఉడకబెట్టిన కోడిగుడ్లు తినండి రోజుకు 2 అరటిపండ్లు తినండి మనం తీసుకునే అన్నం కానీ రాగి సంగట చేసుకునేసి రాగి పిండితో సంగట చేసుకుని ముద్దలు చేసుకొని తినండి వారానికి 2 రోజులైనా తినండి దానికి తగిన కూర చేసుకుని తినండి ఇవన్నీ దేనికి రాగి సంగటి అనేసి అంటున్నారంటే ఎటువంటి రోగాలు మనకు రావు భయపడాల్సిన పనే లేదు ఆ ప్రతి ఒక్కరు కూడా ధైర్యం కోల్పోకుండా గుండె రిబ్బరం చేసుకునేసి మీకు వచ్చిన రోగం పెద్ద రోగమైన చిన్న రోగం అనుకునేసి కాలం గడిపేదానికే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు అందులో కాసే కాయను మాత్రం పసుపు కుంకుమ పెట్టి పసుపు పూసేసి బాగా కుంకుమ బొట్లు పెట్టేసి శివలింగానికి ఏ విధంగా అయితే మనం పూజ చేస్తామో ఆ విధంగా ఈ యొక్క సోమకాయకి బొట్లు పెట్టి పూజ చేసుకునే దానివల్ల ఏమవుతారంటే మనకు ఆ ఇంట్లో ఏ పని చేసినా నిర్విఘ్నంగా నెరవేరుతుంది ఎటువంటి అశుభాలకి తాగుండదు శుభమే శుభం విజయమే విజయం ఆ ఇంట్లో ఉండే కుటుంబీకులందరికీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంతా తోటి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్.